खत्म, बाय बाय टाटा गुड बाय गया इंग्लिश ఏమండి ఎన్ని గుడ్లు ఫైవ్ గుడ్స్ అంట అలా ఫైవ్ గుడ్స్ అంటున్నారో ఇంకేదో భూతపోతం తిడుతున్నారు నాకు అర్థం కావట్లే లేదంటే ట్రైన్ ని గుడ్స్ బండి అంటారు అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అర్థం కాదు చూడండి మన రిషి వచ్చేసి ఇప్పుడు డాన్స్ చేస్తారు ఆటక లే రిషి ఒక డాన్స్ చేయమ్మా ఇగో ఈ టింటడంటడన్ ఆ పాట ఉంది కదా మేఘం కరుకుతా ట్రై ప్యాడ్ తెచ్చినాను అక్కడ స్నానాలు చేస్తే మనం అందరం చేసుకుని తీసుకోవచ్చు అనిల్ కూడా తోసడమే మోర్మయ్యరా అరే ఇటు సైడ్ అక్కడ వినిపిస్తుంది నీళ్ళు ఇటు మనం పోవాలా ఇట్లా వంపు తిరుగుతుంది పోవాలి కదా తాకుండా ఏమో మరి సో గైస్ మనకి సౌండ్ ఎక్కడి నుంచే వస్తుంది ఈ కొండకే పోతున్నాం అనుకుంటా మరి టాక్ లాంటి బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే ఇతను ఇగో అనిల్ ఏ కన్నా చిటే అలా అంటుంటాడు అనమాట ఇతనే నేర్పించాడు తనకి డైలాగులో సో గైస్ మీరైతే ఒక్కరు ఇలా ట్రావెల్ చేయడానికి అయితే కొంచెం కష్టమనే చెప్పవచ్చు ఎందుకంటే మీకు కళ్ళు తిరగచ్చు ఇంకేదైనా అవ్వచ్చు సడన్గా ఇట్లా ఒక దయ్యం వచ్చి పడిపోతే మీరేం చేయలేరనమాట సో ఇతనైతే ఇంకేదో పేదలు చేసి మరి కాపాడేస్తాడు సో గైస్ లెట్స్ గో సంస్కృత ఆవిడకి అర్థం కదా భాష సో మన తాళం ఎక్కడ ఉంది ఓకే నా దగ్గర ఉంది తాళం టమాటో మంచిగా పడుతున్నాలే ఇద్దరు మన ఇద్దరిని చూసుకోవచ్చు ఎట్లా పంపు సెట్లు యూజ్ చేస్తున్నారో ఇటు ఒకసారి పోజ్ అవుతుందిగా సో ఎవ్రీథింగ్ ఎక్స్ప్లోర్ స్టార్ట్ అవర్ జర్నీ బెనరాయ్ వాటర్ఫాల్ ఇప్పుడే మన లంచ్ అయితే అయిపోయింది ఈడ ఆపితే ఏదో రూట్ చూపిస్తారు కదా అనుకుంటే ఫాలో మీ అంటున్నాడు అంటే అటు సైడ్ అక్కడ వెళ్ళలేమో అని నేను ఆపేసిన సో లెట్స్ గో ఓహో వ్యూ పాయింట్ అయితే సూపర్ ఉంది సో మనం రోడ్డుని కూడా చూసుకోవాలి చాలా జాగ్రత్తగా పోవాలి ఎక్కడే మాత్రం చిన్న మిస్టేక్ చేసినా ఎటు పోతామో మనకే తెలియదు ఇదంతా చూడండి ఎలా డౌన్ ఉందో తోటలు ఓకే జీర్ణం అయిపోయింది మనం తిన్నది సో నేను అంతకు ముందు వెళ్ళిన వాటర్ ఫాల్స్లో నాకు చాలా అంటే ఎఫెక్ట్ అయితే వచ్చింది జలుబు చేసింది అనమాట సో అందుకనే నేను కొంచెం భయపడుతున్నాను భయం అంటే మరి ఎక్కువగా కాదు స్నానం చేయాలో వద్దనేసి కాకపోతే ఇప్పుడు నేను చెయ్యాలి అనుకుంటున్నాను స్నానం సో సరిగ్గా రోడ్డు చూసుకుంటే ఒక ట్రాక్టర్ పోయే దారి అయితే ఉంది కనులతో పాడనే కుల కొలే సో ఇక్కడ కూడా ఒక ఊరైతే ఉంది ఊర్లో ముచ్చటగా ఒక ఐదారు ఇల్లులు అయితే ఉన్నాయి అన్నీ పాక ఇల్లులు పాక రేకు సో రేకు
ఇంకా పెనక, అదే పాక ఇన్ ద సెన్స్ పెనక అని చెప్పొచ్చు మనము. సో ఇక్కడ కూడా ఇల్లులు అయితే కడుతున్నారు. చిన్న చూడండి, చిన్న ఇల్లు ముచ్చటగా, గడప బీరువ అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. ఓహో మొత్తం ఘాటి సెక్షన్లు, డౌన్లు అప్పులు, డౌన్లు అప్పులు. ఎట్లా పోవాలన్నమాట. ఇందాక మనం భోజనం చేసినప్పుడు వచ్చారు కదా ఆటో వాళ్ళు, మనం సైడ్ అంటే మనకు సైడ్ ఇచ్చారు వాళ్ళు, మనం రోడ్డు మధ్యన తింటుంటే వాళ్ళేనే నవ్వుతున్నారు. సో ఇంజిన్ ఆన్లో ఉంది, ఆపేద్దాం, ఎందుకంటే డౌనే అంత ఉంది. సో వాయిస్ డిస్టర్బెన్స్ రాకుండా ఉండాలంటే మనం ఇంజిన్ ఆపకుండా బెస్ట్ క్లారిటీ అయితే వస్తుంది వాయిస్. సో వెహికల్ అయితే ఇక్కడ ఆపేవలసి వస్తుంది, ఎందుకంటే మనం అట్లా కిందకి నడుచుకుంటూ పోవాలి. సో అది ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం ఈ కిందకంట పోవాలంట. ఇట్లా సైడ్ స్టాండ్ చేసుకుంటూ, సో మన బిలాంగింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి తీసుకోవాలి ఫస్ట్. లేదు అంటే గోల్మాల్ గోవింద్ అవుతుంది అనే విషయం మనం చెప్పాల్సిన అవసరమే లేదు. ఇటు బ్రేక్ వేసినా కానీ సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో షూట్ ఆర్ బెనరాయ్ వాటర్ఫాల్. గేర్ వేసుకుంటే అయిపోద్ది. సో ఎందుకైనా మంచిది, మన ఫ్రెండ్ చెప్పాడు, సజెస్ట్ హీ సజెస్ట్ మీ దట్ యూ నీడ్ టు పుట్ వన్ రాయ. బా గొప్ప తెలివండి. ఇట్లా బ్యాక్ వీల్లో మనం ఒక రాయి అయితే పెట్టేసినాము. సో మన ముందైతే మన హీరో వెళ్తున్నారు, రిషి గారు. రిషి గారు, రిషి మరి అక్కడ ఏం షూటింగ్ ఉందో తెలియదు కానీ అతనైతే ముందు వెళ్ళిపోతున్నారు. ఓ సీతాఫలం తోట దగ్గర దగ్గర ఉన్నాయండి, ఒక 10 చెట్లు అయితే ఉన్నాయి సీతాఫలాలు చెట్లు. పది పది ఇరవై. వాటర్ఫాల్ సౌండ్ అయితే మీకు వినిపిస్తుందో లేదో, మాకైతే వినిపిస్తుంది. హరీ హరీ ఇది పట్టుకో, ఇది కొంచెం స్కిడ్ అయ్యామన్నమాట. వ్యూస్ కష్టంలో ఉంది ఛానల్. ఎవరు తీసేస్తారు, ఇది ఏమైనా జాబా తీసేయడానికి. సో మనం వీడియో షూట్ చేద్దాము. ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ అయితే ముందు పోతున్నారు. సో రోడ్డు వచ్చేసి, రోడ్డు అంటే ఈ రూటు అంతగా బాగలేదు. సో మనం చూసుకుంటూ పోవాలి దారిలో ఏముంటాయో ఏమో కానీ. సో ఇంత చూడకపోయినా కానీ స్కిడ్ అయిపోతాం అన్నమాట. ఇక్కడ స్కిడ్ అయితే ఎటు వెళ్తామో మనకే తెలియదు. సో ఇటైతే రూట్ ఒకటి ఉంది. సో నేను ఆల్రెడీ చూశాను కాబట్టి మా ఫ్రెండ్స్కి ఈ రూట్లో కాకుండా ఈ రూట్లో నేను పోతున్నాను. అట్లా మొత్తం అడ్వెంచర్స్ ఏ ఉన్నాయి ఇక్కడ అంతా. ఈ పై నుంచి రూట్లో సో ఆల్మోస్ట్ నేను కొంచెం తప్పిపోయాననే చెప్పొచ్చు, ఎందుకంటే వీళ్ళు నాకు కనిపించట్లేదు అన్నమాట. ఇట్లా ముందుకైతే పోయారు వాళ్ళు ఆల్రెడీ. ఓ చాలా దూరం పోయారనమాట. సౌండ్ వస్తుంది మంచిగా, వాటర్ఫాల్ సౌండ్.
మొత్తం ఎలా ఉందంటే అక్కడ నుంచి దిగుతూనే ఉన్నాము, చాలా డౌన్లో వచ్చేసినాము. ఏ హీరో, ఫస్ట్ నువ్వు స్టార్ట్ అయ్యి లాస్ట్ ఉండిపోయావు ఏంది? నడలేకపోతున్నాడు అంట. మరి ఏమో పాపం, అంత పాపం, అంత కష్టం వచ్చింది పిల్లడికి. సో వాటర్ ఫాల్ సౌండ్ అయితే వస్తుంది కదా. సో ఈరోజు మనకు మంచి స్టఫ్ అయితే దొరికిపోయింది. వి కెన్ ఎంజాయ్ మోర్. హే, ఫుల్ వాటర్ ఫాల్ సూపర్ ఉంది, అక్కడ చూడొచ్చు మీరు. అక్కడికి వెళ్తున్నాం మనం. నేచర్, నేచర్కి చాలా దగ్గరలో వచ్చేసాం మనము. 0% పొల్యూషన్ అన్నమాట ఇక్కడ. జాగ్రత్తగా నడవాలి. ఏమంటావు బ్రదర్? లేదంటే ఎటు వెళ్తాం? మనకే తెలదు, అక్కడికి వెళ్ళిపోతాం అన్నిట్లోనికి. సో వాటర్ ఫాల్ అయితే లొకేషన్కి వచ్చేసాం మనము. బెనరాయ్ వాటర్ ఫాల్. అయితే ఎట్లా అనేసుకుంటున్నావు రోజు? మీరు ఒక్కడమేనా అంతమంది? ఎల్రా స్నానం చేయరా అనిల్గా? బాయ్ కట్టా? గల్ కట్ చేయరా? గల్ కట్ట వదిలేస్తున్నాడా? చాలా అంటే చాలా బాగుంది. అలాగే వీడియో అయ్యో 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 గాయస్, మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఇదంతా ఉంది కదా, ఈ ఆకులు, ఈ ఎండిపోయిన ఆకులు ఏంటి అంటే పసుపు అనమాట. సో మనకి పసుపు వాసన అయితే బాగా వస్తుంది, న్యాచురల్ ఆర్గానిక్ పసుపు. సో స్నాప్చాట్తో తీయన్న, అదిరిపోతాయి. వావ్, లొకేషన్ సూపర్బ్ అని చెప్పొచ్చు. చూడొచ్చు మన ఫ్రెండ్స్ ఆల్రెడీ ఫోటోలు తీసుకుంటున్నారు మస్ట్. సో ఆ రాయి అనమాట, అది అది బెండరాయి అంటారు కదా. అరే బెండరాయి అంటే ఇదే కదా, రాయి మీద నుంచి నీళ్ళు వస్తే అది బెండరాయి, రాయి బెండగా ఉంటుంది అది. సో మన వాళ్ళు కొంచెం బిజీగా ఉన్నారు ఫోటో తీసే ప్రాసెస్లో. ఇతనైతే కటింగ్లు కాంతారు అని చెప్పచ్చు. స్నానం చేద్దాం పదా, స్నానం చేద్దాం. ఏమి ఏడు బట్టలు ఇప్పే నీకు అవుడు చూస్తాడే. వీడియోలో కూడా సరి కనబడవు బట్టలు ఇప్పినా కానీ. ఏ ఫోన్ ఇది? ఎవరు కప్పాలి? వావ్, ఇక్కడ ఈ లొకేషన్లో మనం ఇప్పుడు స్నానం చేయబోతున్నాము. ఎంజాయ్, ఎంజాయ్ అంటే ఎలా చూపు, ఎలా ఉంటుందో చూపిస్తాను. కమన్ గాయ్స్. గాయ్స్ నేనైతే ఇప్పుడు బాగా ఫిక్స్ అయిపోయినా ఇక్కడ ఎలాగైనా స్నానం చేయాలి అనేది. సో నేనైతే స్నానం చేస్తాను, ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తాను. కమన్ గాయ్స్.